కాళీ కటాక్షం మూడవ భాగం ధర్మయ్య అప్పటికప్పుడే రాజమందిరానికి వెళ్ళాడు ధర్మయ్య నీ కూతురికి పిచ్చి పట్టిందా ఆ దొంగను వివాహం చేసుకోవటానికి అంత మూర్ఖంగా మొండి పట్టుదల పడితే తగిన బుద్ధి చెప్పకుండా నా దగ్గరికి వచ్చావా అని వీరసేన మహారాజు తన ఎదురుగా చేతులు కట్టుకుని బ్రతిమాలుకున్న ధర్మయ్యను చూస్తూ గద్దించాడు చిత్తం ప్రభు ఎంతగానో చెప్పిచూశాను వినటం లేదు తమరు దయతో నా మన్నించి వీరణ్ణి విడిచిపెట్టండి నా కూతురి జీవితం నిలబెట్టండి అని ధర్మయ్య మళ్లీ ప్రాధేయపడుతూ అడిగాడు వీరసేనుడు నిప్పులు కక్కుతున్న కళ్లతో చూశాడు ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది బాధ్యత కలిగిన ఓ పౌరుడిగా నువ్వా గజ దొంగను విడిచిపెట్టమని అడగడంలో ఔచిత్యం ఉందా వాడు ఈ విధంగా తప్పించుకొని మళ్లీ దేశం మీద పడి గగ్గోలు చెలరేగిస్తే ప్రజలంతా అల్లాడిపోరా అసలు రాజన్నవాడు చేయవలసిన ఇది ఈ మాత్రమైన ఆలోచించకుండా ఎలా వచ్చావు నీ కూతురు జీవితం కోసం రాజ్య ప్రజలందరి జీవితాలతో చెలగాటమాడలేను ఇది మన వ్యక్తిగతమైన విషయం కాదు రాజ్యానికి సంబంధించిన విషయం ఇంతెందుకు నువ్వెంత బతిమాలకున్నా నిష్ప్రయోజనం వీరణ్ణి విడిచిపెట్టడం జరగని పని అనవసరమైన అభ్యర్థనలతో నన్ను విసిగించకుండా వెళ్ళు అని వీరసేన మహారాజన్నాడు ధర్మయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇక ఎలాగూ తన కూతురు తనకు దక్కదనుకున్నాడు అయితే ఆమె కోరిన రెండో కోరికనైనా తీర్చడం తండ్రిగా తన విద్యుక్త ధర్మం ఆ విధానానికైనా మహారాజుగారి చేత అనుమతి పొందాలి ఆ విధంగా ఆలోచించుకున్న ధర్మయ్య ప్రభు వీరణ్ణి విడిచిపెట్టకుంటే మానేసేయండి మరో అభ్యర్థననైనా దయతో పరిశీలిస్తారా అని అన్నాడు ఏమిటది అని రాజు అన్నాడు ధర్మయ్య వీరసేన మహారాజుతో తన పుత్రిక రెండవ కోరికను మనవి చేశాడు రాజు కొన్ని క్షణాలాలోచించి ఏమిటయ్యా నీ కూతురుకు అంత మొండి పట్టుదల చనిపోయే ముందు ఆ దొంగ చేతుల్లో తన మెడలో తాళి అతడి కంటే ముందుగా సుమంగళిగా తన ప్రాణాలు విడిచిపెడుతుందా ఈ పాతివ్రత్యం చాలా విచిత్రంగా ఉన్నది అయినా అది ఆమె ఇష్టం ఈ విధానానికి నాకు అభ్యంతరం లేదు అలాగే జరిపించుకో అని వీరసేన మహారాజన్నాడు దయచేసి ఆ ప్రకారంగా తలార్లకు రాజభటులకు శాసనం వ్రాయించి ఇవ్వండి ప్రభు అని ధర్మయ్య అన్నాడు వెంటనే వీరసేనుడు తన అంగరక్షకుల్లో ఒకని పిలిచి ఈ ధర్మయ్య కూతురితో వీరడి వివాహం జరిపించి ఆ తర్వాత తీయవలసిందిగా తలార్లకు మా మాటగా చెప్పు అని అన్నాడు ఆజ్ఞప్రభు అని అంగరక్షకుడన్నాడు మహారాజు ధర్మయ్య వైపు తిరిగి ఇక వెళ్ళవయ్య ప్రపంచంలో ఎవరూ కననట్లు ఓ విచిత్రమైన మనస్తత్వం కలిగిన కూతుర్ని కన్నావ్ అని అన్నాడు ధర్మయ్య మహారాజుకు నమస్కరించి అంగరక్షకునితో కలిసి అక్కడి నుంచి కన్నీళ్లు ఒత్తుకుంటూ వెళ్ళిపోయాడు అయితే వీరణ్ణి మహారాజు బంధించటం ఎంతటి సంచలన వార్త అయిందో ధారానగరంలో నిర్మల వీరణ్ణి వివాహం చేసుకోబోతున్న వార్త కూడా అంత సంచలనాన్ని కలిగించింది ఆ వింత చూడటానికి మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా కుతూహలాన్ని ప్రకటిస్తూ ఊరి ముందరి మధ్యస్థానానికి చేరుకున్నారు ధారానగర ప్రజల్లో దాదాపు సగం మంది అక్కడికి చేరారు రాజోద్యోగులు ప్రజల్ని అదుపులో పెడుతూ తిరుగుతున్నారు ధర్మయ్య విషాదవదనుడై ముత్తైదువులతో పరివేష్టింపబడిన పెళ్లి కూతుర్ని తీసుకొని మంగళవాద్యాలతో వధ్యస్థానానికి వచ్చాడు అంగరక్షకుడు తలార్లకు మహారాజు ఆజ్ఞ తెలియజేయటంతో వాళ్ళు వీరడికి ఆ విషయం చెప్పారు తన వంటి నిర్భాగ్యుణ్ణి ఇక కొద్దిసేపట్లో ఈ ప్రపంచంతో సంబంధం తెగిపోతున్న మృత జీవుణ్ణి నిర్మల ప్రేమించి పెళ్లి చేసుకోవటానికి అంత తతంగం నడిపించడం వీరడికి అత్యంతమైన ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ యువతి తండ్రి మొదలుకొని ఇరుగు పొరుగు చుట్టుపక్కల వాళ్ళు ఎవరెవరు ఎన్ని విధాలుగా చెప్పినా వినకుండా తన చేత తాలి కట్టించుకొని సుమంగళిగా మరణించాలని నిర్ణయించుకోవడం అతనికి ఎంతో అచ్చరువు కలిగించింది అటువంటి సౌశీల్యవతి అయిన ఉత్తమ కన్యారత్నం భార్యగా లభించిన తన మనుగడ అంతటితో అంతరించిపోవడం కేవలం తన దురదృష్టమని వీరడనుకున్నాడు అతడలా ఆలోచిస్తూ కన్నీరు కార్చాడు అంత కఠినంగా అంతకాలం నుంచి దొంగతనాలు దోపిడీలు కొనసాగించిన ఆ గజదొంగ కళ్ళ వెంబడి అశ్రువులు రాలటం చూసిన అక్కడి వాళ్లలో ఆశ్చర్యాన్ని కలిగించింది ధర్మయ్య మనుషులు ఉరి స్తంభానికి ఎదురుగా చితిని పేర్చడం ప్రారంభించారు వాళ్లు చితి పేర్చటం పూర్తి చేసేసరికి వీరడు నిర్మల మెడలో తాళికట్టడం జరిగిపోయింది నిర్మల వీరడి పాదాలకు నమస్కరించి కళ్లకు అద్దుకున్నది ఆ తర్వాత తండ్రి పాదాలకు నమస్కరించి కళ్ళకద్దుకున్నది కంటికి మంటికి ఏకధారగా దుఃఖిస్తున్న తండ్రితో నాన్న ఇంకా ఎందుకలా దుఃఖిస్తావు వారిని విడిపించటానికి అంగీకరించకపోయినా ఈ మాత్రమైన అవకాశం కలిగినందుకు మహారాజుగారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక నేను నిశ్చింతగా మరణిస్తాను సెలవు అని చెప్పి నిర్మల చితి దగ్గరకు నడిచింది చితికి ముమ్మారు ప్రదక్షిణలు చేసి చితిపైనే కూర్చొని రెండు చేతులు జోడించుకొని భగవద్ధ్యానం చేసుకోసాగింది ధర్మయ్య దుఃఖానికి అంతులేకుండా పోయింది అతడు నేల మీద పడి నెత్తి బాదుకుంటూ అమ్మా నిర్మల నన్ను విడిచిపోతున్నావా నా తల్లి మన వీధి అంతా పందిరేసి ఎంతో ఖర్చు చేసి మహా వైభవంగా వివాహం జరిపించాలని కలలుగన్నానే అన్నీ నీళ్ల పాలు చేసి నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతున్నావా తల్లి తల్లి లేని నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నందుకు నాకు ఇదే నా ఫలితం తల్లి అని ధర్మయ్య గోడు గోడునే ఏడవసాగాడు అటు నిర్మల పరిస్థితికి ఇటు ధర్మయ్య దుఃఖానికి వాళ్ళందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి క్రమంగా ఆడవాళ్ల కళ్ళు వరదలైపోయాయి మధ్యస్థానం దగ్గర తలార్లు మధ్యన నిల్చొని కన్నీటి వర్షంతో వీరడు రెండు చేతులు పైకెత్తి భగవంతుడా ఆరిపోయే జీవితానికి ఇటువంటి దేవతా స్వరూపిణి అయిన భార్యను ఎందుకు అనుగ్రహించావు ఈ పవిత్ర సౌశీల్యవతితో కలిసి సత్ప్రవర్తనతో జీవించే అవకాశం లేకుండా నా ప్రాణాలను ఇక కొద్దిసేపట్లో శూన్యంలో కలిపివేయబోతున్న నీకిది ఏం వినోదం తండ్రి అని వీరడు ప్రార్థించాడు అయితే ధర్మయ్య వెళ్ళిన తర్వాత వీరసేనుడు తీవ్రంగా ఆలోచించాడు నిర్మల ధోరణి ఆ కోపంలో తనకు వింతగానూ చికాకుగానూ అనిపించింది అందువల్ల చీదరించుకొని ధర్మయ్యను కోప్పడి పంపించాడు గాని నిదానంగా ఆలోచించిన మీదట అతనికి స్త్రీ మనస్తత్వం బోధపడసాగింది గురుకులంలో స్త్రీ మనస్తత్వాన్ని గురించి ఆచార్యుడు చెప్పిన మాటలు అప్పుడు జ్ఞాపకం వచ్చాయి కన్య ఉత్తమురాలైనప్పుడు ఆమె మనసులో ఒక పురుషుడు చోటు చేసుకుంటే ఇక అతడి ముద్ర చెరిగిపోదు ఎన్ని అవాంతరాలు ఏర్పడినా ఏ బాధలను అనుభవించినా అతన్నే భర్తగా పొందడానికి ప్రయత్నిస్తుంది గాని పొరపాటున కూడా మరో పురుషుణ్ణి చేసుకోవడానికి ఇష్టపడదు అంతగా అయితే ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతుంది జాతి స్త్రీ దశను గురించిన విషయం చెబుతూ ఆచార్యుడు ఉద్ఘాటించిన విషయం వీరసేన మహారాజు చెవుల్లో మారుమ్రోగాయి నిర్మల అటువంటి గొప్ప కన్యగా అతని మనసుకు తోచింది ఆమె వీరణ్ణి తొలిచూపులోనే ప్రేమించి ఇక ఆ ప్రేమకు తిరుగులేని విధంగా నడుచుకున్నది వీరణ్ణి తను విడిచిపెట్టడం జరగదని ఆ యువతి కూడా ఊహించి ఉంటుంది అందుకే తాను మానసికంగా భర్తగా పొందిన వీరడి చేత తాళి కట్టించుకొని సుమంగళిగా తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి సిద్ధపడింది ఇది అపూర్వమైన విషయం మహారాజు ఆ విషయాన్ని గురించి అప్పుడప్పుడే ఆలోచిస్తూ ఉండగానే పురస్త్రీలు నిర్మలను చూడటానికి తండోపతండాలుగా వధ్యస్థలానికి వెళ్తున్నట్టు భటులు వచ్చి చెప్పారు కొంతమంది మగవాళ్లు కూడా గుంపులు గుంపులుగా వెళ్తున్నారని చెప్పారు వీరసేనుడికి ఆశ్చర్యంతో పాటు కుతూహలం కూడా చెలరేగింది ఇది నిజంగా చాలా గొప్ప విషయం కనుకనే రాజ్యంలోని వారంతా అలా వెళ్తున్నారు అటువంటి కన్యారత్నం మెడలో తాళికట్టబోయే పవిత్ర దృశ్యం తను చూడాలి ఆ విధంగా నిర్ణయించుకున్న రాజు వెంటనే మారువేషం వేసుకొని హుటాహుటిగా వధ్యస్థలానికి వెళ్ళాడు ఏం జరుగుతుందోనని అందరిలాగే తను చూస్తూ ఉండిపోయాడు ఆ తర్వాత ధర్మయ్య కూతుర్ని పెళ్ళికూతుర్ని చేయించి తీసుకురావటం మొదలుకొని వీరడు చివరిసారిగా తన జీవితాన్ని గుర్తించుకుంటూ ప్రార్థన చేసేదాకా అంతా చూశాడు అంతా విన్నాడు వీరసేనుడు వీరుడే కాదు విద్యావంతుడైన యువకుడు ధర్మం జాలి కలిగిన ఉదారుడు అయితే వీరడి విషయంలో తాను కఠిన వైఖరిని అవలంబించక తప్పదు చివరన వీరడు భగవంతుణ్ణి ఉద్దేశించి చేసిన ప్రార్థన అతని దయామయ హృదయాన్ని కదిలించి వేసింది అతడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నట్టు ధారాపాతంగా స్రవిస్తున్న అశ్రువులు చెబుతున్నాయి తాను వీరడికి ఒక అవకాశం ఇచ్చి చూడటం మంచిది వీరుడు తిరిగి పూర్వ పద్ధతిలోనే నేర జీవితాన్ని అవలంబించకుండా తాను ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలి తన మంచితనంతో వీరుడు చెలగాటమాడితే అప్పుడు చూసుకోవచ్చు ఒకసారి తన చేత బంధితుడైన వీరుడు అవసరమైతే మళ్ళీ తన చేత బంధితుడు కాక ఎక్కడికి పోతాడు వీరసేన మహారాజు ఆ విధంగా ఆలోచిస్తుండగానే ఆ జనంలో ఒక స్త్రీ అయ్యో చితికి నిప్పు కూడా అంటిస్తున్నారే ఈ సౌభాగ్యవతి కథ ఇంతటితో ముగిసిపోతుందా ఇటువంటి ఉత్తమురాలైన పతివ్రత మా నగరంలో లేకుండా పోతున్నదే ఏ దేవుడైనా అడ్డుపడి ఈ ఘోరాన్ని ఆపకూడదా అని దుఃఖించడం వినిపించింది రాజు పరిస్థితి చేయి దాటిపోతుందేమోనని కంగారు పడుతూ గబగబ దగ్గరకు వచ్చి ఆగండి అని అన్నాడు వెంటనే చితికి నిప్పంటించబోతున్న ధర్మయ్య మనుషులాగిపోయారు ఆ గద్దింపుకు మీద పద్మాసనం వేసుకొని కూర్చొని భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ కళ్ళు మూసుకొని ఉన్న నిర్మల కళ్ళు తెరిచింది అమ్మ కిందకి దిగిరా అని మహారాజన్నాడు అతడు మారువేషంలో ఉన్నందున ఎవరూ గుర్తించలేదు క్షమించండి నేను నా భర్త మరణానికి ముందుగానే ఈ లోకాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను నా ప్రయత్నానికి ఆటంకం కలిగించకండి అని నిర్మల ప్రశాంత గంభీర కంఠస్వరంతో అన్నది నీ భర్తకు మరణ భయం లేదు నువ్వు దిగిరా అని వీరసేన మహారాజన్నాడు ఆ విధంగా చేయగలిగిన శక్తి ఒక్క మహారాజుగారికే ఉంది మీకు లేదు మీరనవసర ప్రయాస విడిచిపెట్టండి అని నిర్మలా అన్నది ఆ మహారాజును నేనే తల్లి నీ సతీత్వం నన్ను ముగ్ధుణ్ణి చేసింది నీ వంటి ఉత్తమ పతివ్రతకు నిలయమైన నా రాజ్యం ఎంత గొప్పదో ఇప్పుడే నాకు అర్థమైంది నీ భర్తకు నేను విధించిన మరణ శిక్షను ఈ మహాజనులందరి సమక్షంలో రద్దు చేస్తున్నాను అని మహారాజలా అంటుండగానే వీరడు నిశ్చేష్టుడై కొయ్యబొమ్మలా నిల్చుండిపోయాడు అతనికి మహారాజు కంఠస్వరంతోనూ మారువేషాలతోనూ బాగా పరిచయం ఉంది గనక ఆ వ్యక్తి మారువేషంలో ఉన్న మహారాజేనని విశ్వసించాడు మహారాజుకు తన పట్ల అలా దయాభావం ఏర్పడటానికి కారకులు తన అర్ధాంగేనని వీరడు గ్రహించాడు ఏమన్నారు మీరు మహారాజుగారా అని నిర్మల ఆనందాశ్చర్యాలతో కళ్ళు చిట్లించి చూస్తూ అన్నది అప్పుడు మహారాజు తన వేషాన్ని తొలగించి వేశాడు ప్రజలంతా భయభక్తులతో చేతులు జోడించి మహారాజుగారు మహారాజుగారు అని అన్నాడు వెంటనే అంగరక్షకుడు రాజోద్యోగులు అక్కడికి వచ్చి తలలు వంచి నమస్కరించి మహారాజు పక్కన నిల్చున్నారు మహారాజు ప్రకటన ప్రకారం తలార్లు వీరడి బంధనాలను తొలగించి అతన్ని మహారాజు దగ్గరకు తీసుకువచ్చారు అప్పుడే చితి నుండి కిందకి దిగిన నిర్మల సంతోషంతో మహారాజు దగ్గరకు నడిచింది ఆ తర్వాత తన పాదాలకు నమస్కరించిన వధూ వరులను మహారాజు దీవించాడు ధర్మయ్యకు అది నిజమో కలో అర్ధం కాక ఆనందం కలిగింది రెండు చేతులు జోడించుకొని వచ్చి మహారాజు పాదాల మీద పడబోయాడు మహారాజు అతన్ని వారిస్తూ ధర్మయ్య నీ కూతురు లోకోత్తర సుగుణవతి దేవతా స్త్రీలతో మెప్పులందుకోవలసిన సౌశీల్యవతి ఈ ఉత్తమురాలిని కన్న నువ్వు ధన్యుడివి ఇక నుంచి నీ అల్లుడికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాను అతడు గతాన్ని పూర్తిగా మరిచి ఈ కొత్త జీవితాన్ని ఆనందమయం చేసుకుంటాడనుకుంటాను ఇప్పట్నుంచి వీరడు నాయకుడిగా నగర రక్ష దళపతి అయి ఉన్నత స్థానంలో విరాజిల్లుతాడు నగర రక్షణాధికారిగా ఇప్పుడే వీరణ్ణి ప్రకటిస్తున్నాను ఇక నీ అల్లుణ్ణి కూతుర్ని తీసుకొని ఇంటికి వెళ్ళు అని వీరసేన మహారాజన్నాడు మహారాజు అలా అనగానే వీరడు వీరసేనుడి ముందు మోకరిల్లాడు ప్రభు మీరు ప్రసాదించిన నా కొత్త జీవితాన్ని పవిత్రంగా ఆదర్శవంతంగా కొనసాగిస్తాను మీకోసం నన్ను ఇంతగా అభిమానించి ఆదరించిన ప్రజల కోసం అవసరమైతే నా ప్రాణాలైనా ధారపోస్తానని నా ప్రియ ధర్మపత్ని మీద ప్రమాణం చేస్తున్నాను అని వీరడన్నాడు ఆ తర్వాత అక్కడి స్త్రీ పురుషులంతా మహాపతివ్రత నిర్మల వర్ధిల్లాలి వీరసేన మహారాజుకు జై వీరనాయక నగర రక్షక దళపతి వీరడికి జై అని నినాదాలు చేశారు ఇలా వీరనాయక దళపతి రాత్రిళ్ళు నగరమంతటా సంచరిస్తూ అప్పుడప్పుడు రాజమందిర పరిసర ప్రాంతాలను కలయదిరుగుతూ కాపలా కాస్తూ ఉండగా ప్రజలు నిశ్చింతగా తమ తమ ఇళ్లలో పడుకొని నిద్రపోయేవారు తెల్లవారేదాకా గస్తీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ తర్వాత వీరసేనుడు ఇంటికి వెళ్ళేవాడు ఇలా నెల రోజులు గడిచాయి ఇంకా ఉంది